హలో అండి, వెల్కమ్ టు సూపర్ కుక్. ఇవాల్టి మన స్పెషల్ సూపర్ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్, బిర్యానీ, చపాతి, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మరి ఈ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో అరకప్పు పల్లీలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్నిద్దాం. తర్వాత అదే ప్యాన్లో పావు కప్పు బాదం పప్పు తీసుకుని ఫ్రై చేసుకుందాం. బాదం పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకుందాం. చూడండి, మన జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో పావు కప్పు నువ్వులు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. నువ్వుల్ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది, అందుకే 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. పప్పులన్నీ చల్లారిపోయిన తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ మిక్సీ జార్లోకి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టొమాటో, చింతపండు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే మన మసాలా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తాలింపు కోసం 3 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడైన తర్వాత దానిలో కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు, అలాగే సాయి పప్పు వేసుకుని దోరగా వేయించుకుందాం. తాలింపులు వేగిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మన మసాలాలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కూరలోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన క్యాప్సికంని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ ఆయిల్ తీసుకుని ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలాను దానిలో వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మసాలాలోంచి నూనె బయటికి రావడం స్టార్ట్ అయిందంటే అది ఫ్రై అయిపోయినట్టే. ఈ టైంలో ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న క్యాప్సికంని దీనికి యాడ్ చేసుకుని బాగా కలుపుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం క్యాప్సికంకి పడుతుంది. మసాలాలన్నీ క్యాప్సికంకి పట్టిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. అంతే అండి, మన క్యాప్సికం మసాలా కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.